గురించి ఘనమూలం నేర్చుకుందాం ఏదైనా సంఖ్య ఏను దానితోనే మూడుసార్లు గుణిస్తే దానిని ఏ యొక్క ఘన రూపంలో రాయవచ్చని సమాధానంగా వచ్చిన సంఖ్యను పరిపూర్ణ ఘనం అంటే పర్ఫెక్ట్ క్యూబ్ అంటారని మనం గత వీడియోలో నేర్చుకున్నాం ఈ రోజు మనం దాని విపర్యం అనగా ఘనానికి వ్యతిరేక ప్రక్రియ అనగా ఘనమూలం అంటే క్యూబ్ రూట్ గురించి నేర్చుకుందాం మీకు మూడు పవర్ ఆఫ్ మూడు ఇరవై ఏడుకి సమానమని తెలుసు మనం దానిని ఈ విధంగా చూపిస్తాం ఇరవై ఏడు యొక్క ఘనమూలం మూడు అని మరియు మనం దీనిని ఈ విధంగా సూచిస్తాము గుర్తుంచుకోండి ఈ గుర్తు ఘనమూలాన్ని సూచిస్తుంది అదేవిధంగా మనం నాలుగు పవర్ ఆఫ్ మూడు ఇజ్ ఈక్వల్ టు అరవై నాలుగు అని దీనినే వేరే విధంగా అరవై నాలుగు యొక్క ఘనమూలం నాలుగు అని చెప్పవచ్చు ఐదు పవర్ ఆఫ్ మూడు ఇజ్ ఈక్వల్ టు నూట ఇరవై ఐదు అయితే నూట ఇరవై ఐదు యొక్క ఘనమూలం ఏమవుతుందో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు నూట ఇరవై ఐదు యొక్క ఘనమూలం ఐదవుతుంది ఇదే విధంగా మీరు కొన్ని పరిపూర్ణ ఘనాలు మరియు వాటి ఘనమూలాలను ఇక్కడ చూడవచ్చు వీడియోని ఆపి దీనిని చూడండి అన్ని సంఖ్యలకు ఘనమూలాలు గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు కనుక ఘనమూలాలను కనుక్కునే పద్ధతి ఏమిటో నేర్చుకోవాలి పదండి ఇటువంటి పద్ధతుల గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం ప్రధాన కారణాంకాల విభజన అనగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఘనమూలాలను కనుక్కోవడం ఎలాగో నేర్చుకుందాం రండి ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిదికి ఘనమూలాలు కనుక్కుందాం దీనికోసం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిదిని ప్రధాన కారణాంకాల విభజన చేద్దాం ఈ పద్ధతిలో మనం ఇచ్చిన సంఖ్యను అన్ని ప్రధానాంకాలు కాని ఒకటి కానీ వచ్చేదాకా ప్రధానాంకాలతో భాగిస్తాం అంటే మనం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిదిని క్రమంగా రెండు 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 మూడు మూడు మూడులతో భాగిస్తాం ఇవన్నీ ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది యొక్క ప్రధాన కారణాంకాలు అనగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిదిని ప్రధాన కారణాంకాల ఘాతాల రూపంలో ఇలా రాసుకుంటాం దీన్ని మనం రెండు పవర్ ఆఫ్ మూడు ఇంటూ రెండు పవర్ ఆఫ్ మూడు ఇంటూ మూడు పవర్ ఆఫ్ మూడు అని కూడా రాసుకోవచ్చు ఘాతాల సూత్రం ప్రకారం ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం అని మనకు తెలుసు ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం పైఘాత రూపాన్ని రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు పవర్ ఆఫ్ మూడుగా కూడా రాసుకోవచ్చు దానర్థం ఏమిటంటే పన్నెండు పవర్ ఆఫ్ మూడు ఇజ్ ఈక్వల్ టు ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది అన్నమాట లేదా ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది యొక్క ఘనమూలం పన్నెండు అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం ఒక వెయ్యి ఎనిమిది ఘనమూలాన్ని కనుక్కోవడం నేర్చుకున్నాం ఘనమూలాన్ని కనుక్కునే పద్ధతి బావుంది కదా ఘనమూలాలను కనుక్కునేందుకు మరో పద్ధతిని మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా ఈ పద్ధతిలో మీరు కాగితం కలం లేకుండానే ఘనమూలాన్ని కనుక్కోవచ్చు పదండి దీన్ని తెలుసుకుందాం మీరు ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిదికి ఘనమూలం కనుక్కోవాలి అని అనుకుందాం మొదటి మెట్టు ఇవ్వబడిన సంఖ్యలను కుడినుంచి మూడు మూడు అంకెల భాగాలుగా విడగొట్టుకుంటాం ఇక్కడ ఏడు వందల అరవై ఎనిమిది ముప్పై రెండు అనే రెండు భాగాలవుతాయి మెట్టు గత వీడియోలో మనం ఒక సంఖ్య దాని ఘనంలోని ఆఖరి అంకెకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వివరించుకున్నామని మీకు గుర్తుండే ఉంటుంది రండి దాన్ని మనం మళ్లీ గుర్తు చేసుకుందాం సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఉన్నట్లయితే అలాంటి సంఖ్యల ఘనం యొక్క ఒకట్ల స్థానంలో కూడా అవే అంకెలు వస్తాయి అలాగే సంఖ్య ఒకట్ల స్థానంలో రెండు ఉంటే దాని ఘనం యొక్క ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంటుంది సంఖ్య ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంటే దాని ఘనం యొక్క ఒకట్ల స్థానంలో రెండు వస్తుంది అలాగే సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో మూడు ఉంటే దాని ఘనం యొక్క ఒకట్ల స్థానంలో ఏడు వస్తుంది సంఖ్య ఒకట్ల స్థానంలో ఏడు ఉంటే దాని ఘనం ఒకట్ల స్థానంలో మూడు ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఈ సంఖ్యకు ఆఖరి అంకె ఎనిమిది ఉంది కనుక దీని ఘనమూలం ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంటుంది ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఈ అంకె ఒకట్ల స్థానంలో రెండుంటుంది ఈ విధంగా మనం ఇచ్చిన అంకె ఘనమూలానికి ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను కనుక్కున్నాం ఇప్పుడు మూడవది ఆఖరిది అయిన మెట్టులో మనం అంకెల రెండవ సమూహాన్ని తీసుకుందాం ఈ సమూహంతో లభిస్తుంది దగ్గరగా ఉంటూ దీనికన్నా చిన్నదైన పరిపూర్ణ ఘనం ఏదో మనం కనుక్కుందాం మనం గనుక చూస్తే అనగా నాలుగు ఆఫ్ మూడు అనగా అరవై నాలుగుకు మధ్యలో ఉంది అందువల్ల ముప్పై రెండుకు దగ్గరగా ఉన్న పరిపూర్ణ ఘనం ఇరవై ఏడు అవుతుంది ఈ ఖచ్చితమైన ఇరవై ఏడుకు ఘనమూలం మూడు దీనిని ఇవ్వబడిన సంఖ్య యొక్క ఘనమూలానికి పదుల స్థానంలో రాయండి ఈ విధంగా వచ్చిన ముప్పై రెండు ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది సంఖ్యకు ఘనమూలం అవుతుంది మనం దీనిని నిరూపించాలంటే ఎలా నిరూపిస్తాం తేలికె కదా ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిదికి ఘనమూలం ముప్పై రెండైతే దీనికి విపర్యం అనగా ముఫై రెండుకి ఘనం ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అవుతుంది కదా అనగా ముప్పై రెండు పవర్ ఆఫ్ మూడు ఇజీక్వల్ టు ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అయితే మన లెక్క సరిగ్గానే ఉందన్నమాట ముప్పై రెండు ఇంటూ ముప్పై రెండు ఇంటూ ముప్పై రెండు ఇజీక్వల్ టు ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అని మనకు తెలుసు అంటే వచ్చిన సమాధానం సరైందే అన్నమాట ఈ పద్ధతి ఊహ మీద ఆధారపడటమే కాకుండా కేవలం పరిపూర్ణ ఘన సంఖ్యల విషయంలోనే పనికొస్తుందని మనం గుర్తుంచుకోవాలి ఈరోజు మనం ఘనమూలం గురించి నేర్చుకున్నాం మరొక వీడియోలో దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు నేర్చుకుందాం